వికరాబాద్ జిల్లా ప్రగతిశీల మహిళా సంఘం కార్యదర్శి గీత ఆధ్వర్యంలో పీఓడబ్ల్యూ రాష్ట్ర స్థాయి అవగాహన తరగతులు నిర్వహించారు. ఎంవీఎం గార్డెన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉస్మానియా జర్నలిజం కాలేజ్ ప్రొఫెసర్ పద్మజావ్ ఉషా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మహిళలు సమాజాన్ని అర్థం చేసుకోవడానికి అవగాహన పెంచుకోవడం చాలా అవసరమన్నారు. గత 8 సంవత్సరాలుగా మహిళల హక్కులపై దాడి తీవ్రమైందన్నారు. మతోన్మాదంతో దాళ్లు పెరుగుతున్నాయని, లవ్ జిహాద్ హిజాబ్ ఎజెండా మీదకు తెచ్చి హిందూ ముస్లిం ఘర్షణలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. మహిళా హక్కులపై నిరంతరం పోరాడాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి హింస కావచ్చు, అట్లాగే పురుషాధిపత్యానికి గురైనటువంటి మహిళల పక్షాన ఇవాళ అసమాన వేతనాలు ఏవైతే ఉన్నాయో, సమాన పనికి సమాన వేతనం మహిళలకు కూడా కావాలని, అన్ని రంగాలలో లైంగిక వేధింపులు, పరిసరాలలో విపరీతమైనటువంటి లైంగిక వేధింపులు ఉన్నాయి. ఈ లైంగిక వేధింపులకు కూడా వ్యతిరేకంగా మేము అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ప్రగతిశీల మహిళా సంఘం అక్కడ కోడి భూముల సమస్య అనేటువంటిది, కోడి భూములు ఎప్పటి నుంచో ఇక్కడ 2006 అటవీ హక్కుల చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 10 ఎకరాల భూమి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ ఎన్నిసార్లు ఎన్ని ఎన్నికల్లో వాగ్దానాలు చేసింది, ఈ మధ్య కూడా ఒక కమిటీ వేసాము, ఆ కమిటీ అందిస్తుంది, అప్లికేషన్ పెట్టుకోండి అనేటువంటి దాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు కూడా అది అడుగు కూడా కదలనటువంటి పరిస్థితి.